Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫలిస్తున్న జగన్ వ్యూహం చంద్రబాబు మిడిల్ డ్రాప్ ఏపీలో ఎన్నికల వేడి ముందస్తుగానే మొదలైంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ రాజకీయ వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నారు. వైనాట్ 175 ఇప్పుడు సీఎం జగన్ నినాదం. ఇదే సమయంలో ప్రతిపక్షాలు ఎక్కడా అవకాశం లేకుండా చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం. అదే సమయంలో ప్రజలకు పాలన చేరువ చేసే నిర్ణయంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అన్ని ఇంటికే అందించే ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడు మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తున్నారు. మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ వచ్చిన టీడీపీలో ఇప్పుడు మౌనం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ పరిపాలన వికేంద్రీకరణ సీఎం జగన్ తారక మంత్రంగా మారుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన వెనుక భారీ కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. రాజకీయంగా అనేక వ్యూహాలు ఇందులో ఉన్నా ప్రజలను ఈ అంశంలో కనెక్ట్ చేసే విధంగా ముఖ్యమంత్రి అడుగులు కనిపిస్తున్నాయి. అభివృద్ధికి దూరంగా ఉన్న ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలలోనూ రాజధానులు అవసరమే అనే ఆలోచనలు తెర మీదకు తెచ్చారు. అమరావతి ఒక్కటే రాజధాని అయితే అక్కడే లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని, ఏపీ ఆర్థిక కష్టాల్లో అది సాధ్యం కాదని అసెంబ్లీ వేదికగా తేల్చారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని చెబుతూనే అమరావతిలో శాసన రాజధాని ప్రతిపాదించారు. అక్కడ భూ సమీకరణ సమయంలో జరిగిన ప్రతి ఒప్పందం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో మిగిలిన రెండు రిజైన్లలో కూడా అభివృద్ధి అవసరమని స్పష్టం చేస్తోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అనేక సేవలు సచివాలయాల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో సహా కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. అదేవిధంగా 13 జిల్లాలుగా ఉన్న ఏపీ ఇప్పుడు 26 జిల్లాలు అయ్యింది. అదే సమయంలో పరిపాలన న్యాయ శాసన రాజధానులుగా విశాఖ కర్నూలు అమరావతి ప్రతిపాదించారు. న్యాయ సంబంధిత అంశాలతో ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టుతో కేసు తేలిన తర్వాత ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల వ్యవహారంలో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు అమలు కోరుతూ ఆ ప్రాంతాలలో ఘర్జనలు జరుగుతున్నాయి. విశాఖలో పరిపాలనా రాజధాని డిమాండ్తో జేఏసీ ఘర్జన నిర్వహించింది. వైసీపీ మద్దతు ప్రకటించింది. ఆ సమయంలో రాజకీయంగా పెద్ద దుమారమైతే చెలరేగింది. పోటీగా టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు, సేవ్ విశాఖ పేరుతో కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా సుప్రీంకోర్టులో వచ్చిన మధ్యంతర ఉత్తర్వుల తర్వాత టీడీపీ నుంచి మూడు రాజధానులపైన స్పందన లేదు. ప్రస్తుతం కర్నూలు వేదికగా న్యాయ రాజధాని డిమాండ్ చేస్తూ ఘర్జన సాగుతోంది. 1937 పెద్ద మనుషుల ఒప్పందంలో రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 2019 ఎన్నికల్లో సీమలోని 4 జిల్లాలలో వైసీపీ 49 సీట్లు గెలవగా టీడీపీలో 3 సీట్లు గెలిచింది. తాజాగా కర్నూలు జిల్లా పర్యటన సమయంలో చంద్రబాబు మూడు రాజధానులపైన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. కానీ కర్నూలు ఘర్జన పైన టీడీపీ ఎక్కడా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం లేదు. దీంతో మూడు రాజధానుల విషయంలో వైసీపీ ఘర్జనలతో ముందుకెడుతోంది. సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాత ఏపీలో ఈ మూడు రాజధానుల వ్యవహారం ఏ టర్న్ తీసుకుంటుందనేది స్పష్టత రానుంది.